a superhero సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నాలజీ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో టాప్ ఫైవ్ టిప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ యొక్క టిప్స్ ఏంటి అంటే మీ యొక్క మొబైల్ బ్యాటరీని ఎక్కువ ఛార్జింగ్ అంటే ఎక్కువసేపు బ్యాకప్ వచ్చేలా ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాక పక్కనే ఉన్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నేను టిప్స్ చెప్పబోయే దానికంటే ముందరే ఒక త్రీ పాయింట్స్ అయితే చెప్తాను సో గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఈ యొక్క బ్యాటరీ అనేది ఖచ్చితంగా తొందరగా అయితే అయిపోతుంది ఇందులో నేను సపరేట్గా చెప్పాల్సిన టిప్స్ అయితే ఏమీ ఉండదు తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్స్ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో సో వాళ్ళకు కూడా తొందరగా ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది సో వాళ్ళ గురించి కూడా ఇక్కడ మనకు పెద్దగా సమస్య అయితే ఏమీ ఉండదు తర్వాత థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ చూసేవాళ్ళకనండి తర్వాత టిక్ టాక్ సో ఇలా అస్తమానం ట్వంటీ ఫోర్ హవర్స్ యూజ్ చేసే వాళ్ళకు వీళ్ళకు సపరేట్గా ఈ టిప్స్ చెప్పినా అసలు వర్కౌట్ అయితే కావన్నమాట సో మేజర్గా ఈ యొక్క త్రీ పాయింట్స్ అనేవి మీరు బాగా అయితే గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క ఫైవ్ టిప్స్ అనేవి ఇవి అందరికీ అయితే ఉపయోగపడవు ఇవి కంప్లీట్గా మీ యొక్క బిహేవియర్ పైన అయితే బేస్ అయి ఉంటాయి అనమాట సో పర్ సపోజ్ నేను గేమర్ అని అనుకోండి సో నేను గేమర్ అయినప్పుడు నాకు ఎన్ని టిప్స్ చెప్పినా నాకైతే వేస్ట్ అనమాట ఎందుకంటే నేను ఎన్ని టిప్స్ ఫాలో అయినా ఈ యొక్క గేమింగ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడుతుంటాను కాబట్టి అలాంటప్పుడు నాకు ఏ ఒక్క టిప్ అయితే పెద్దగా హెల్ప్ అయితే కాదు ఇది కేవలం మీకు ఎగ్జాంపుల్ మాత్రమే అయితే చెప్తున్నాను అనమాట సో ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క టిప్స్ గురించి అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా ఫస్ట్ టిప్ చూసినట్టయితే మీ యొక్క మొబైల్లో ఈ యొక్క జిపిఎస్ లొకేషన్ అలాగే ఈ యొక్క బ్లూటూత్ అస్తమానం ఆన్లో అయితే ఉంటుంది అది నాకు కూడా తెలుసు ఎందుకంటే ఈ రోజుల్లో ఈ యొక్క ఫోన్పే కానివ్వండి తర్వాత పేటిఎం కానివ్వండి తర్వాత ఈ యొక్క గూగుల్ పే కానివ్వండి సో ఇవన్నీ మనకు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ యొక్క లొకేషన్ అనేది ఆన్ చేయండి అని అవైతే మనకు ఫోర్స్గా అయితే చెప్తాయి అనమాట సో అలాంటప్పుడు మనం ఆన్ చేసి ఇంకా డైరెక్ట్గా పక్కన అయితే పడేసే ఉంటాము ఇంకా బ్లూటూత్ ఆన్ చేసినా మనకు యొక్క షేరేట్ నుంచి వీడియోస్ తర్వాత ఫొటోస్ ఇవన్నీ సెండ్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకు ఏమేమి పడుతుంది ఈ యొక్క వైఫై కానివ్వండి తర్వాత ఈ యొక్క జీపీఎస్ కానివ్వండి తర్వాత చూసినట్టయితే బ్లూటూత్ కానివ్వండి ఇవన్నీ మనకు పర్మిషన్స్ అయితే అలౌ చేయాల్సి ఉంటుంది అంటే ఐ మీన్ ఆన్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట మనం వన్స్ ఆ యొక్క పని అయిన అయిపోయిన తర్వాత ఈ యొక్క జీపీఎస్ కానివ్వండి బ్లూటూత్ కానివ్వండి ఇవన్నీ మనము ఇవన్నీ మనం మర్చిపోయి వదిలేస్తూ అయితే ఉంటాం సో అలా వదిలినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క బ్యాటరీ కన్సప్షన్ అనేది ఖచ్చితంగా దానిపైన అయితే ఫోర్స్ పడుతుంది అనమాట సో అందుకోసమే మీ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ అనేది చాలా తొందరగా అయితే అయిపోతూ ఉంటుంది సో మీరు ఇక్కడైతే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి ఎప్పుడైతే మనీ సెండ్ చేస్తారో ఈ యొక్క గూగుల్ పే నుంచి లేకపోతే ఫోన్పే నుంచి అప్పుడు దాకా మాత్రమే ఈ యొక్క లొకేషన్ అనేది ఆన్ చేసుకొని తర్వాత మీకు ఎప్పుడు పని అయిపోతుందో అప్పుడు ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి ఇది మీకు చెప్పబోయే ఫస్ట్ టిప్ తర్వాత సెకండ్ టిప్ చూసుకున్నట్టయితే మనకు మొబైల్ బ్రైట్నెస్ అనమాట మనకు జనరల్గా చూసినట్లయితే డిఫాల్ట్గా ఈ యొక్క మొబైల్ బ్రైట్నెస్ అనేది చాలామంది అయితే ఎక్కువ అయితే పెడుతూ ఉంటారు అండ్ బయట తిరిగే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అయితే పెట్టుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే మనకు బయట యొక్క సన్ అనేది ఉంటుంది కదా సో ఆ బ్రైట్నెస్లో మనకు ఇంకా బ్రైట్గా కనిపించాలని యొక్క బ్రైట్నెస్ అనేది మ్యాక్సిమమ్ అంటే అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే తీసుకొని పోతుంటారు సో ఈ యొక్క బ్రైట్నెస్ కూడా మనకు చాలా వరకు ఈ యొక్క బ్యాటరీ కన్సంప్షన్ అయితే చేస్తుంది అనమాట మరి బ్రదర్ మాకు ఈ యొక్క ఎండలో కనిపించదు కదా అందుకోసమే మేము పెట్టుకుంటాము మరి ఛార్జింగ్ అయిపోతే ఎలాగనే మీకైతే డౌట్ రావచ్చు సో అలాంటప్పుడు మీరేం చేయండి అంటే మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ బ్రైట్నెస్ అనేది పెట్టుకోండి కాకపోతే ఈ నైట్ మోడ్ అనేది ఉంటుంది కదా ఒకటి ఆ యొక్క నైట్ మోడ్లో ఆన్ చేసుకున్నప్పుడు మీకు కళ్ళకి ఎఫెక్ట్ కాదు అట్ ది సేమ్ టైం మీకు బ్యాటరీ ఛార్జింగ్ కూడా తొందర అయితే అయిపోతుంది ఇది కూడా మనకు సెకండ్ చాలా బెస్ట్ టిప్ అనేది చెప్పుకోవచ్చు సో మీరు బయట తిరుగున్నా సరే తర్వాత ఇంట్లో ఉన్నా సరే మీరు మాక్సిమం బ్రైట్నెస్ పెట్టుకున్నా సరే మీరైతే ఈ యొక్క నైట్ మోడ్ అనేది ఆన్ చేసి అయితే పెట్టుకోండి సో అలాంటప్పుడు మీకు పెద్దగా కళ్ళకు కూడా ఈ పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు ఇది నా యొక్క సెకండ్ టిప్ తర్వాత థర్డ్ టిప్ చూసినట్టయితే ఈ యొక్క అన్వాంటెడ్ యాప్స్ అనమాట సో మీ మొబైల్లో అన్వాంటెడ్ యాప్స్ ఏవైనా బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ యాప్స్ని మీరు డెఫినెట్గా క్లియర్ అయితే చేయాలి సో ముందుగా చూసినట్టయితే మీరు ఇప్పుడు ఈ యొక్క జిటిఏ వైసీటీ ఆడారు అనుకోండి తర్వాత ఫ్రీ ఫైర్ ఆడారు అనుకోండి తర్వాత ఫోన్పే ఓపెన్ చేశారు గూగుల్ పే ఓపెన్ చేశారు ఇవన్నీ మీకు బ్యాక్గ్రౌండ్లో ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ కట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో అనేవి అలాగే రన్ అవుతూ ఉంటాయి సో మీరు అలా రన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క బ్యాటరీ కన్జంప్షన్ మొత్తం మొత్తం దానిపైన ఫోకస్ చేస్తుంది కాబట్టి అలాంటప్పుడు కూడా మన యొక్క బ్యాటరీ అనేది ఛార్జింగ్ తొందరగా అయితే అయిపోతుంది అప్పుడు మనకు ఈవినింగ్ దాకా వచ్చే బ్యాటరీ మనకు డెఫినెట్గా మధ్యాహ్నం లోపలే కంప్లీట్ ఫుల్ ఛార్జింగ్ అయితే మొత్తం అయిపోతుంది అనమాట సో అందుకోసమే మీరైతే ఏం చేయండి మీరు ఏ యాప్ యూస్ చేసినా సరే ఆ యొక్క యాప్తో పని అయిపోయిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క యాప్స్ అనేవి ఉంటాయి కదా సో మీరు ఇలా ఎత్తి పట్టుకొని హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఏవే అయితే ఓపెన్ చేస్తారో ప్రతి ఒక్క యాప్ అనేది అక్కడ అయితే కనిపిస్తుంది సో అక్కడ మీరు డైరెక్ట్గా క్లియర్ అయితే చేయండి అండ్ తెలియని వాళ్ళు చూసినట్టయితే ఎన్ని యాప్స్ ఓపెన్ చేసుకుంటూ ఉంటారో నాకైతే తెలీదు నేను ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను సో మీరు ఎప్పుడైతే యాప్స్ ఓపెన్ చేస్తారో ఆయొక్క పని అయిపోయిన వెంటనే యొక్క బ్యాక్గ్రౌండ్ యాప్స్ ని మీరైతే డెఫినెట్ గా క్లియర్ అయితే చేయండి ఇది నా యొక్క థాట్ టిప్ తర్వాత చూసినట్టయితే మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనమాట ఈ రోజులో చూసినట్టయితే ప్రతి ఒక్కరు యొక్క ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ప్రతి ఒక్కరు మొబైల్లో ఉండదు కాకపోతే ఇది కూడా మనకు చాలా బ్యాటరీ కన్జంప్షన్ అయితే చేస్తుంది అనమాట సో ఇక్కడ మనకు పేరులోనే కనిపిస్తుంది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది అంటే మనకు ఎప్పుడు డిస్ప్లే ఆన్ లోనే ఉండటం అనమాట సో ఎలా ఉంటుందని మీకైతే డౌట్ రావచ్చు సో మనం ఒకసారి సింపుల్గా టచ్ చేస్తేనే యొక్క డేట్ కానివ్వండి తర్వాత టైం కానివ్వండి తర్వాత ఈ నోటిఫికేషన్స్ కానివ్వండి ఇవన్నీ మనకు ముందరే కనిపిస్తాయి అనమాట సో ముందర కనిపిస్తున్నప్పుడు సో దీనికి అర్థం ఏమంటే మన యొక్క డిస్ప్లే అనేది ఎప్పుడు మనకు వేకప్లోనే ఉంటుందని దీనికి అర్థం అనమాట సో మరి ఎప్పుడు మన యొక్క డిస్ప్లే ఆన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా అక్కడ కూడా మన బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తొందరగా అయితే అయిపోతుంది మరి దీనికి సొల్యూషన్ ఏమంటే ఈ యొక్క ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది మీకు ఎప్పుడు కావాలో అప్పుడైతే డైరెక్ట్గా లాక్ ఓపెన్ చేసి అయితే చూసుకోండి దీనికి బదులుగా దీనికైతే బెస్ట్ ఆల్టర్నేట్ అనే చెప్పుకోవచ్చు సో మీరు దీనికోసం ఈ యొక్క సెటింగ్స్లో వెళ్ళి అక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆప్షన్ ఆన్లో ఉంటే డెఫినెట్గా దాన్ని డిజబుల్ అయితే చేసుకోండి అప్పుడు కూడా మీకు ఈ యొక్క ఛార్జింగ్ అనేది చాలా ఎక్కువ శాతం వచ్చే ఛాన్సెస్ అయితే అక్కడ మనకు చాలా ఉంటాయి ఇది నా యొక్క ఫోర్త్ టిప్ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ యొక్క ఫిఫ్త్ టిప్ ఏమంటే ఈ యొక్క లైవ్ పేపర్స్ అండ్ విడ్జెస్ అనమాట సో చాలా మంది యొక్క స్టోర్ నుంచి లైవ్ పేపర్స్ యొక్క యాప్స్ కానివ్వండి అప్లికేషన్స్ కానివ్వండి సో చాలా అయితే ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు సో ఇలా ఎందుకు చేసుకుంటారంటే వాళ్ళకు మొబైల్లోనే డిఫాల్ట్గా వచ్చిన పేపర్స్ కానివ్వండి తర్వాత లైవ్ పేపర్స్ కానివ్వండి ఇవన్నీ ఇష్టం లేకున్నప్పుడు ఈ యొక్క థర్డ్ పార్టీ యాప్ ద్వారా ఈ యొక్క లైవ్ పేపర్స్ అనేవి సెట్ చేసుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడు ఈ యొక్క బ్యాటరీ కన్సంప్షన్ కూడా మనకు చాలా అతి త్వరగా అయితే అయిపోతుంది సో వీలైనంత వరకు మీరు లైవ్ పేపర్స్ అనేవి అసలు యూస్ అయితే చేయకండి ఈ యొక్క హ్యాబిట్ ఏదైతే ఉందో మీరు చాలా వరకు మానుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ విడ్జెస్ అనమాట విడ్జెస్ అనేవి చాలా మంది యొక్క హోమ్ స్క్రీన్లో ఇక్కడ పేజెస్లో పెడుతూ ఉంటారు సో విడ్జెస్ అంటే ఇంకా వేరేవి ఏవి కాదు డేట్ కానివ్వండి టైం కానివ్వండి తర్వాత గూగుల్ సర్చ్ బార్ కానివ్వండి సో ఇలా పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి ఇవన్నీ మనం ఒకేసారి హోమ్లో పేస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే వర్క్ అవుతూ ఉంటాయి అనమాట మరి అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు డెఫినెట్గా ఈ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తొందరగా అయితే అయిపోతుంది సో ఇక్కడ ఫిఫ్త్ టిప్ మెయిన్ ఈ యొక్క ఎజెండా ఏమంటే మీరు ఈ యొక్క లైవ్ వాల్ పేపర్స్ ఏవైతే యూజ్ చేస్తారో ఇవి ఖచ్చితంగా మన యొక్క బ్యాటరీని చాలా తొందరగా అయితే చాలా తొందరగా అయితే యూజ్ చేస్తాయి మీరు వీలైనంత వరకు ఈ యొక్క లైవ్ వాల్పేపర్స్ అనేవి యూజ్ చేయండి కాకపోతే తక్కువ టైం వరకు మాత్రమే యూజ్ చేయండి అండ్ నేను రికమెండ్ చేయాల్సి వస్తే అస్సలు లైవ్ వాల్పేపర్స్ కానివ్వండి తర్వాత విడ్జెస్ కానివ్వండి అసలు ఇవి ఇన్స్టాల్ చేసుకోండి నేనైతే అస్సలు రికమెండ్ అయితే చేయను సో దీనికి బదులుగా మీకు మంచి వాల్పేపర్స్ కానివ్వండి స్టేబుల్ గా ఉన్న వాల్పేపర్స్ ఏవైనా మీరైతే ఈ యొక్క సెట్ వాల్పేపర్ అయితే పెట్టుకోండి అది మీకు పెద్దగా బ్యాటరీ బ్యాకప్ అయితే ఏమి కన్సూమ్ అయితే చేయదనమాట సో ఇవ్వనమాట ఫ్రెండ్స్ నా యొక్క ఫైవ్ టిప్స్ మీ యొక్క బ్యాటరీ ఇంకా కొంచెం ఎక్కువసేపు రావడానికి సో మీకు నచ్చిందని అనుకుంటాను మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్